73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడుతున్నాయి. దేశ సార్వభౌమ సర్వసత్తాక లౌకిక దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన నేతలను స్మరించుకుంటున్నారు. దేశ రాజధాని రాజ్పథ్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్ని తాకాయి. మరిన్ని వివరాలు राजपथ वद्दा कन्नुल पंडवगा जरिगिन परेडलो भारत तन सैनिक सामर्थ्यालु विविध रंगाल्लो साधिंचिन प्रगति सुसंपन्नमैन वैविध्यभरितमैन देश संस्कृतिनि आविष्करिंचिंदि सुसंपन्नमैन भारतावनिनि परेडलो प्रदर्शिंचिंदि देश भद्रतकु अलुपेरगकुंडा पोराडुतुन्न सायुध बलगाल कवातु विभिन्न आकृतुललो आकर्षणीयंगा रूपुदिद्दुकुन्न शकटालु रैसाना हिल्स नुंडि राजपथ मीदुगा सागुतुंडगा ప్రత్యక్షంగా చూసిన ఆహుతులు సామాన్య ప్రజలు టెలివిజన్ ద్వారా వీక్షించిన కోట్లాది మంది ప్రజల్లో దేశభక్తి భావాలు వెల్లివిరిసాయి. గగనతలంలో వైసేన విన్యాసాలు అందరిని అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించడంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దేశ భద్రత కోసం పోరాడుతూ అసువులు బాసిన వీరులకు ప్రధాని పుష్పాంజలి ఘటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ, నేవీ, వాయుసేన దళాధిపతులు కూడా అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం ప్రెసిడెన్షియల్ గార్డ్స్ తో కూడిన అశ్విక దళం వెంట రాగా త్రివిధ దళాల అధ్యక్షుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్పథ్ చేరుకున్నారు. రాజ్పథ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి సాదరంగా ఆహ్వానం పలికారు. 21 గన్ సెల్యూట్, మిలిటరీ బ్యాండ్, జాతీయ గీతాలాపన అనంతరం 2020లో శ్రీనగర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ బాబురాంకు రాష్ట్రపతి అశోక చక్రను బహూకరించారు. ఏఎస్ఐ బాబురాం సతీమణి, ఆయన కుమారుడు పురస్కారాన్ని రాష్ట్రపతి నుండి అందుకున్నారు. అనంతరం త్రివిధ దళాల కవాతు ప్రారంభమైంది. అతి విశిష్ట సేవా పథకం గ్రహీత లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా పరేడ్కు సారథ్యం వహించారు. ముందుగా త్రివిధ దళాల నుండి పాల్గొన్న 16 కంటింజెంట్ల నుండి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. ఆర్మీ నుండి 6 దళాలు, నేవీ, వాయుసేన నుంచి ఒక్కొక్క దళం, కేంద్ర బలగాల నుండి 4 కంటింజెంట్లు, ఢిల్లీ పోలీస్ నుండి 1 కంటింజెంట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ నుండి 2 కంటింజెంట్లు పరేడ్లో పాల్గొన్నాయి. ముందుగా ఇండియన్ ఆర్మీలో 61 అశ్విక దళంకు చెందిన కంటింజెంట్ పరేడ్లో పాల్గొనగా మిగిలిన కంటింజెంట్లు అనుసరించాయి. ప్రపంచంలోనే ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్న పురాతన అశ్విక దళం ఇదే. PT-76, MBT అర్జున్ MK-1, APC టోపాజ్ యుద్ద ట్యాంకులను ఇండియన్ ఆర్మీ పరేడ్లో ప్రదర్శించింది. దేశీయ పరిజ్ఞానంతో తయారైన హౌవిట్జర్ MK-1 గన్ సిస్టమ్ను కూడా పరేడ్లో ప్రదర్శించింది. ఈశాన్య రాష్ట్రాల దళాలతో కూడిన అస్సాం రెజిమెంట్ మార్చింగ్ చేస్తూ రాష్ట్రపతి వేదిక ముందుగా సాగింది. ఇతర కంటింజెంట్లు వారిని అనుసరించాయి. ఎన్సీసీ క్యాడెట్ల మార్చింగ్ ఆకర్షణీయంగా నిలిచింది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖల తరపున 12 శకటాలు పరేడ్లో పాల్గొన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సంస్కృతి, సాంప్రదాయాలను వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రతిబింబించాయి. జీవ పర్యావరణ పరిరక్షణ ఇతివృత్తంగా రూపొందిన మహారాష్ట్ర శకటం, స్థానిక పర్యాటక చారిత్రక ప్రదేశాలకు ప్రతీకగా నిలిచిన గోవా శకటం, కర్ణాటక సాంప్రదాయ చేతివృత్తులు, 50 సంవత్సరాల రాష్ట్ర ఆవిర్భావం, స్వయం సహాయక మహిళలు రూపొందించిన వెదురు ఉత్పత్తులు ప్రధానాంశంగా రూపొందిన మేఘాలయ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుజరాత్లోని సాబర్కాంతాలో గిరిజనుల పోరాటాన్ని గుజరాత్ శకటం ప్రదర్శించింది. నూతన జాతీయ విద్యా విధానంపై కేంద్ర విద్యాశాఖ శకటం, ఇండియా పోస్ట్పై తపాలా శాఖ శకటం వినూత్నంగా ఉన్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 150వ జయంతి, ఆధ్యాత్మికవేత్త శ్రీ అరబిందో 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయులకు ఘనంగా నివాళి అర్పిస్తూ రూపొందించిన శకటాలు కవాతులో పాల్గొన్నాయి. శకటాల వెనుక 480 మంది నృత్య కళాకారిణులు తమ ప్రదర్శనతో పరేడ్లో ముందుకు సాగారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీ ద్వారా ఈ కళాకారులను ఎంపిక చేశారు. అనంతరం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న విన్యాసాలను వాయుసేన ప్రదర్శించింది. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని 75 విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో ప్రదర్శించిన విన్యాసాలు పరేడ్కే ఆకర్షణీయంగా నిలిచాయి. ఇటీవలనే వైమానిక దళం సమకూర్చుకున్న రాఫెల్ విమానాలు కూడా విన్యాసాల్లో పాల్గొన్నాయి. వీటితో పాటు సుఖోయ్, జాగ్వార్ యుద్ద విమానాలు, MI-17, అపాచీ, డకోటా విమానాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. వాయుసేన సిబ్బంది రాహత్, ఏకలవ్య, త్రిశూల్, తిరంగా,
విజయవీ అమృత్ ఫార్మేషన్లలో విన్యాసాలు ప్రదర్శించి తమ ప్రతిభను చాటారు. అనంతరం జాతీయ గీతాలాపనతో పరేడ్ వద్ద వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా నింగిలోకి వదిలిన త్రివర్ణ బెలూన్లు వేడుకలకు మరింత వన్నెతెచ్చాయి. దేశ ప్రథమ మహిళ సవితా కోవింద్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఢిల్లీ ప్రముఖులు తదితరులు పరేడ్ వేడుకలకు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పటిష్టమైన భద్రత మధ్య పరేడ్ వేడుకలు ముగిశాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.